ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి వారం దాటినా వరుణుడు కరుణించకపోవడంతో గిరిజనులు తమ పూర్వీకుల నుండి చేస్తున్న ఆచారాల ప్రకారం వర్షాలు కురవాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా సీతానగరంలో పిల్లలు కప్పతల్లి ఆటలు ఆడారు. ఒక రోగలికి కప్పను కట్టి దానిపై వేప కొమ్మలు కట్టి పాటలు పాడుతూ వర్షాలు కురవాలంటూ వీధులకుండా ఊరేగించారు. ఇళ్లలో ఉన్న మహిళలు పిల్లలు రోకలికి కట్టిన కప్పపై బిందెలతో నీళ్లు పోసుకుంటూ వర్షాలు కురవాలని దేవుళ్లను మొక్కారు. ప్రకృతిని పూజించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం. ఇలా ఈ పిల్లలు చొక్కాలు కూడా వేసుకోకుండా పచ్చని ఆకుల దొంతరను కర్రలపై వేసుకుని ఆడుతూ పాడుతూ వర్షం కురవాలని చేసే ఈ పండుగ ఇక్కడే చూడగలం. ఇంత అందమైన దృశ్యాలు, బాల్యం ప్రకృతిలో లీనమై ఆనందించే క్షణాలు ఇక్కడే చూస్తాం. భాగంగా కప్పను తల్లిగా భావించి పూజించి నీరు పోసి దాని ఉనికిని గౌరవిస్తారు. ఇదే కప్పను చైనా వాళ్ళు కరకరా తినేసి ప్రకృతిని వికృతి చేసి కరోనా తెస్తారు. అదే వాళ్ళకి మనకి తేడా. మనకి పూజలు ఆటపాటలు సంప్రదాయాల్లోనే మన ప్రాణం ఉంది. అదే ఈ కప్పల తల్లి పండుగ వెనుక రహస్యం. ఈ దృశ్యం మీకు తెలిసిన వారందరికీ పోస్ట్ చేసి ప్రకృతిని గౌరవించండి. కరోనా లాంటి మాయదారి రోగాల నుంచి తప్పించుకుందాం అందరం. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి వారం దాటినా వరుణుడు కరుణించకపోవడంతో గిరిజనులు తమ పూర్వీకుల నుండి చేస్తున్న ఆచారాల ప్రకారం వర్షాలు కురవాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా సీతానగరంలో పిల్లలు కప్పతల్లి ఆటలు ఆడారు. ఒక రోగలికి కప్పను కట్టి దానిపై వేప కొమ్మలు కట్టి పాటలు పాడుతూ వర్షాలు కురవాలంటూ వీధులకుండా ఊరేగించారు. ఇళ్లలో ఉన్న మహిళలు పిల్లలు రోకలికి కట్టిన కప్పపై బిందెలతో నీళ్లు పోసుకుంటూ వర్షాలు కురవాలని దేవుళ్లను మొక్కారు. ప్రకృతిని పూజించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం. ఇలా ఈ పిల్లలు చొక్కాలు కూడా వేసుకోకుండా పచ్చని ఆకుల దొంతరను కర్రలపై వేసుకుని ఆడుతూ పాడుతూ వర్షం కురవాలని చేసే ఈ పండుగ ఇక్కడే చూడగలం. ఇంత అందమైన దృశ్యాలు, బాల్యం ప్రకృతిలో లీనమై ఆనందించే క్షణాలు ఇక్కడే చూస్తాం. ఆటలో భాగంగా కప్పను తల్లిగా భావించి పూజించి నీరు పోసి దాని ఉనికిని గౌరవిస్తారు. ఇదే కప్పను చైనా వాళ్ళు కరకరా తినేసి ప్రకృతిని వికృతి చేసి కరోనా తెస్తారు. అదే వాళ్ళకి మనకి తేడా. మనకి పూజలు ఆటపాటలు సంప్రదాయాల్లోనే మన ప్రాణం ఉంది. అదే ఈ కప్పల తల్లి పండుగ వెనుక రహస్యం. ఈ దృశ్యం మీకు తెలిసిన వారందరికీ పోస్ట్ చేసి ప్రకృతిని గౌరవించండి. కరోనా లాంటి మాయదారి రోగాల నుంచి తప్పించుకుందాం అందరం. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.